మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్లో వివిధ వార్డుల్లో తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ చారి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఏ ఇంటికి వెళ్లినా ఎవరిని అడిగినా కేసీఆర్ గారి హామీ పథకాలు మాకెంతగో లబ్ది చేకూర్చాయని ప్రజలు అంటున్నారని అన్నారు. భారత రాష్ట్ర సమితి తరఫున తూప్రాన్ మున్సిపల్లో 20 బూతులలో 20 టీములు ప్రచార కార్యక్రమం మొదలైంది. మన కేసీఆర్ గారు, హరిశన్న గారు మన పార్లమెంటు వెంకటరామరెడ్డి గారు అభ్యర్థిగా నియమించినందున మంచి ఐఏఎస్ ఆఫీసరు, సేవ చేసే గుణము మరియు 100 కోట్ల ట్రస్టును ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా స్టడీ సర్కిల్స్ను భోజనం పెట్టి స్టడీ సర్కిల్ పెడుతున్నాడు. మరి అలాగే ఫంక్షన్ హాల్స్ కూడా పెడతానని హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మంచి చదువుకున్న వ్యక్తిని మనం తూప్రాను పట్టణ అక్కజల్లెలం కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఈయన మంచి సేవ చేసే గుణం గల అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి గల వ్యక్తిని ఇలా మనం గెలిపించుకున్నట్లయితే మన మెదక్ పార్లమెంట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కూడా గజ్వేల్ కూడా ఎంతో అభివృద్ధి ముందుకుపోయింది కాబట్టి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ పార్టీ అయితే అభివృద్ధి అవుతుందో అభివృద్ధి ముఖ్యంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము ముందుకు వస్తున్నాం, మేము ముందుకు వస్తున్నాం విషయం కాకుండా అభివృద్ధికి చూసి ఇవాళ కేసీఆర్ గారు అభ్యర్థి నియమించిన వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించి ఇక మెదక్ పార్లమెంటుగా మనము పార్లమెంటు పంపించినట్టయితే మన మెదక్ పార్లమెంటు గత ఆయన ఇచ్చిన హామీ ప్రకారం 1 సంవత్సరంలోపే మెదక్ పార్లమెంటును ఒక అభివృద్ధి దిశలో తీసుకుపోతాడని మనకు తెలిసింది. కాబట్టి ఆయన భారీ మెదక్తో గెలిపించవలసిందిగా మేము పార్టీ పిలుపు మేరకు క్యాన్సింగ్ చేస్తున్నాము. అతి భారీ మెజార్టీ డోర్ టు డోర్ తిరిగి వెంకటరామరెడ్డిని గెలిపించుకోవాలని అందరము కష్టపడుతున్నాము. 9వ వార్డులో ఆయన చేసే సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అతనిని కలెక్టర్గా చేసింది ఇంతకుముందుకు మంచి చదువుకున్న వ్యక్తి. అతను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను కోరుతున్నాను. జై తెలంగాణ. తూప్రాన్ మున్సిపాలిటీ ఉందని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తాను.